for what values of n, n square plus 96 is a perfect square annadu. Manaki squares chudandi, perfect squares to ones places lo. Okata sthanamlo a ante vastundi first chuddam. 1 square 1, 3 square 9, 4 square 60, 5 square 25, 6 square 36, 7 square 49, 8 square 64, 9 square 81, 10 square 100. ఇక్కడ ఒకట్ల స్థానంలో చూడండి 0 1 4 9 6, ఇక్కడ కూడా చూడండి 1 4 9 6 5 డౌన్. అంటే ఇక్కడ లేని సంఖ్యలు ఏవి చూడండి, యూనిట్ ప్లేస్ లో వన్స్ ప్లేస్ లో లేని సంఖ్యలు ఏవి చూడండి, 2 లేదు, 3 లేదు, ఓకేనా. ఈ ఒకట్ల స్థానంలో నేను చెప్పేది, ఈ ఒకట్ల స్థానంలో మనకి 2 లేదు, 3 లేదు, తర్వాత 7 8 కూడా రాదు చూడండి. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే మనకి ఒకట్ల స్థానంలో 1 కానీ 4 కానీ 0 కానీ 5 కానీ ఉండాలి. అలా కాకుండా 2 3 7 8 అలా వస్తే అవి ఒకట్ల స్థానంలో అలా వస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఈ ప్రాబ్లంని మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు ఆన్సర్స్ నుంచి వెళ్దాము. ఎన్ స్క్వేర్ ప్లస్ 16, అంటే ఇక్కడ n ఈ వాల్యూ తీసుకోవాలన్నమాట. మనకి ఒకట్ల స్థానం మాత్రమే సార్ కాబట్టి నేను అక్కడ ఒకట్ల స్థానం 5 ఉంది. 5 స్క్వేర్ అంటే ఎంత? n స్క్వేర్ ప్లస్ 96 కదా. ఇక్కడ నేను ఒకే 25 అంటే 5 స్క్వేర్ మాత్రం తీసుకుంటాను. అప్పుడు ఎంత వస్తుంది? 25. 5 స్క్వేర్ అంటే ఎంత? 25. ఒకట్ల స్థానం ఎంత వస్తుంది? 5. ఇక్కడ ఒకట్ల స్థానం ఎంత ఉంది? 6. 5 ప్లస్ 6 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 11. ఓకేనా, 11 వస్తే మనకి స్క్వేర్ అవుతుంది. తర్వాత ఇక్కడ 2 స్క్వేర్ ప్లస్ 6, 4 ప్లస్ 6 0, ఓకే ఇది కూడా రావచ్చు. నెక్స్ట్ 4 ఉంది, 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 6, 2 వస్తుంది. ఇక్కడ 6 ప్లస్ 6 అంత 12 కదా, 2 వస్తుంది. 2 వస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి ఇది రైట్ ఆన్సర్ కాదు. తర్వాత చూద్దాం, ఇక్కడ 3 ఉంది, ఒకటి స్థానంలో అయితే మాత్రమే చూస్తున్నా. 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 6 5, ఓకే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. 0 ప్లస్ 6 6 వస్తుంది. 5 స్క్వేర్ అంటే 25, 5 ప్లస్ 6 11, ఒకట్ల స్థానంలో 1 వస్తుంది. 2 స్క్వేర్ అంటే 4 4 ప్లస్ 6 0, కాబట్టి ఇవన్నీ కూడా స్క్వేర్ అయ్యేటివే కాబట్టి ఇది ఆన్సర్ అవ్వచ్చు. నెక్స్ట్ మిగిలిన ఆన్సర్స్ కూడా చూద్దాం ఒకసారి. 8 ఉంది, 8 స్క్వేర్ అంటే 64, 4 ప్లస్ ఇక్కడ ఒకట్ల స్థానంలో 6 యాడ్ చేస్తే ఎంత? 0. 10 కదా, నేను ఒకట్ల స్థానంలో అయితే మాత్రమే తీసుకున్నా 0. నెక్స్ట్ 4 అంటే 16, 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 6, 2 వస్తాయి. 2 వస్తే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి ఇది రైట్ ఆన్సర్ కాదు. తర్వాత చూడండి 25 కి 5, పక్కన స్థానం ఎంత వస్తుంది? 5. నెక్స్ట్ 6 యాడ్ చేస్తే 1. 11 కి 121 1 ప్లస్ 6 యాడ్ చేస్తే 7 వస్తాయి. 7 వస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి 4th వన్ కూడా రాంగ్ ఆప్షన్. మన కరెక్ట్ ఆన్సర్ ఏది? సెకండ్ వన్.